2010లో ఒక రష్యన్ ప్లేన్ ఉడాన్చి సిటీ నుండి మాస్కో వెళ్తుంటుంది కానీ సడన్ గా ప్లేన్ లో పవర్ ఒక్కసారిగా పోయింది దాంతో పైలట్ యొక్క కంట్రోల్స్ కూడా ఏవీ పని చేయడం లేదు అప్పుడు పైలట్ కేవలం గ్లాస్ వాటర్ తో ప్లేన్ లోని వాళ్ళందరి ప్రాణాలను ఎలా కాపాడాడో తెలుసుకోవడానికి ముందు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేయండి ఎప్పుడైతే ప్లేన్ లో అన్ని ఇంజన్స్ ఆఫ్ అయిపోతాయో పైలట్స్ లిటరల్ గా బయట చూడడం స్టార్ట్ చేశారు రోడ్ లేదా రన్వే ఉంటే అక్కడే ల్యాండ్ చేయాలనుకుంటారు కొంచెం సేపటికి వాళ్ళకు ఒక పాత రన్వే కనిపించింది కానీ ప్లేన్ లో అన్ని సిస్టమ్స్ ఆఫ్ అయిపోవడం వల్ల వాళ్ళ ప్లేన్ సరిగ్గా ఎగురుతుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు అప్పుడు పైలట్ గ్లాస్ లో కొన్ని వాటర్ తీసుకొని గ్లాస్ ని కంట్రోల్ ప్యానెల్ మీద ఉంచి ప్లేన్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు ల్యాండ్ అవడానికన్నా కొన్ని నిమిషాల ముందు ప్లేన్ లో ప్యాసింజర్స్ అందరిని ముందుకు షిఫ్ట్ చేశారు అలా ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయితే ముందుగా వెనుకున్న వాళ్ళు చనిపోతారు తర్వాత పైలట్ ప్లేన్ ని ఆకాశంలోనే కొన్ని రౌండ్స్ తిప్పాడు దాంతో ప్లేన్ కొంచెం స్లో అవగానే ప్లేన్ ని రన్వే మీద ల్యాండ్ చేశాడు కానీ అప్పటికీ ప్లేన్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది ప్లేన్ రన్వే దాటేసి అడవిలోకి కొంచెం దూరం వెళ్లి ఆగిపోయింది బయట మంచు పడుతుండడం వల్ల ప్లేన్ కి ఎలాంటి ఫైర్ అంటుకోలేదు